నమస్కారం జేఎంజీఎన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాజశేఖర్ రెడ్డి చూపిన మార్గంలో పయనిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ రైతులకు మేలు చేస్తున్నారని వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో విజయవంతమైన తెలుగుదేశం నిరసన ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కిన తెలుగుదేశం శ్రేణులు దిశా చట్టం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించిన దిశా డీఎస్పీ ధనుంజయ్ ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దమచర్ల జనార్దనరావు అధ్యక్షతన ఒంగోలు నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద నుండి ప్రకాశం భవన్ వరకు చేపట్టిన కార్యక్రమం పోలీసు ఆంక్షల నడుమ వర్షాన్ని సైతం లెక్కచేయని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివెళ్లారు వచ్చింది ఈ ప్రభుత్వం ఆ రోజుల్లో ఉండే కంపెనీలన్నీ కూడా ఎన్నో కంపెనీలు వస్తే ఆ కంపెనీలన్నీ కూడా వెనక్కిపోయేదాకా ప్రభుత్వం నిద్రపోకుండా మొత్తాన్ని కూడా బయటికి పంపించడం జరిగింది ఈరోజు రెవెన్యూ సోర్స్ లేదు మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది రాష్ట్రానికి ఈరోజు పూర్తిగా అన్ని ఇబ్బందులు పడే లోటు బడ్జెట్లో ఈరోజు పడిపోయాం అలా ఉంటే ఆయన ఇంటికే పరిమితం అవుతాడు ఇంటి నుంచి బయటికి రాడు ఎంతోమంది ఈరోజు చనిపోతూ ఉంటే హాస్పిటల్ డిఎంహెచ్ వాళ్ళతో కూడా మాట్లాడు కలెక్టర్ల తోటి మాట్లాడు కనీసం వచ్చి జిల్లాకు వచ్చి రివ్యూ మీటింగ్లు పెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన లేడు ఆయన ఇంటికే పరిమితం అవటం ఎక్కడ దేని మీద వస్తుంది మనం దోచుకోవడానికి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో లోపలే కూర్చొని ఈరోజు లిక్కర్ మీద నెలకు 400 కోట్లు సంపాదిస్తున్నాడు ఒక పక్క ఇసుక మాఫియా చేశారు ఈరోజు కట్టుబడి చేసే వాళ్ళందరూ కూడా ఇసుక కొనలేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఒకటి కాదు ఈరోజు అదేమంటే కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆస్తులను ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇవన్నీ ఇంట్లో కూర్చొని ఈ పని చేయడం 3 సంవత్సరాల క్రితం స్టాచ్యూలు కూడా తీసేసి మాయని కూడా తీసేసి ఆయన డ్రా చేసుకొని ఇది మేం చేసామని చెప్పేసి ఆయన పక్కన తీసే తొత్తులు కొంతమంది మీటింగులు చేస్తున్నారు ఈ మీటింగులు చెప్పుకోవడానికి అధికారం ఉంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టచ్చు వంచవచ్చు అనుకోవటం కొంతసేపే జరుగుతుంది ఈరోజు పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఈరోజు ఉండే పరిస్థితుల్లో
ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితిలో ప్రజలు కాసుకొని ఉన్నారు. ఎవరెవరు ఏ ఇబ్బందులు పడుతున్నామో ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. నీ వల్ల అయితే నీ చుట్టం అయితే ముఖ్యమంత్రి నువ్వు డబ్బు తీసుకురా, 2 కిలోమీటర్లు కంప్లీట్ చేయి, అంబేద్కర్ భవన్ ఇంకోటి కట్టు, లేకపోతే జగజ్జీవన్ రావు ఇంకో భవన్ కట్టు, అవి కట్టి ఇవన్నీ షాజీ ఖానా కడితే షాజీ ఖానా అని కూడా కరెక్ట్గా అవుట్లైన్ చేసుకునే పరిస్థితిలో ఈరోజు గోళ్ళు లేదంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మేము ఉండేటప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఎన్ని రోడ్లు పెండింగ్ ఉంటాయి. జిల్లాలో అన్ని సచివాలయాల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలుపై వాలంటీర్లు చేస్తున్న ఇంటింటి సర్వే పారదర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. తాళ్లూరు మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రతి నెల 2 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం నుండి ప్రజలు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుని ప్రభుత్వ యాప్లో పొందుపరచాలన్నారు. గ్రామ సచివాలయాల్లో ప్రజలకు వేగవంతంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. సచివాలయాల పరిధిలో ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలు ప్రభుత్వం విధించిన గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడ వాలంటీర్లు చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు క్లోజర్ కూడా ఇప్పుడు రాకుండా చూసుకోవాలి. 12% ఉంది బియాండ్ ఎస్ఎల్ఏ. సో మీ పని ఏంటి, 48 అవర్స్లో ఏ సర్వీసెస్ ఎస్ఎల్ఏ దాటిపోతూ ఉన్నాయో కన్సర్న్ సెక్రటరీ అసిస్టెంట్కి రిమైండ్ చేయడం, అయిపోతుంది బియాండ్ ఎస్ఎల్ఏ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఇక్కడ పెండింగ్ ఉంటే పెన్షన్, రేషన్, రైస్ ఇంకా ఏమి ఓకే ఫిల్వర్ చేసి ప్రూవ్ చేయండి కదా. కొత్త కనెక్షన్ అడిగాడు, అది టీవీ మూమెంట్ రాసి వెళ్తున్నాను కదా, ట్రాన్స్ఫార్మర్ మార్చాలని, లైన్స్ మార్చాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. మనకు సర్వీస్ కావాలి కదా, సర్వీస్ ఇచ్చినా పర్లేదు, సర్వీస్ ఇచ్చిన తర్వాత ఈ క్లోజ్ చేయకపోతే లేనట్టే కదా, చేయలేనట్టే. అది వాళ్ళు చేయాలి, వాళ్ళు చేసి ఉంటారు, క్లోజ్ చేయాలి. ఎన్ని చోట్ల ఉన్నాయి ఎంత బయట ఎక్కడున్నారు, ఫోన్ చేసి తెప్పించి డబ్బు పడింది కదా, డబ్బు పడితే మళ్ళీ చేయాలి కదా. వాళ్ళు పెట్టేది మాకు పడలేదని చెప్తున్నారు, డబ్బు ఇచ్చింది కదా ప్రభుత్వం, బయట ఏం చెప్తారు మాకు రాదని చెప్తారు. దానికోసం ఏం చెప్పాలి, మేము టెక్నాలజీమెంట్ ఉండే చెప్తాం కదా డబ్బు పడినట్టు. చెప్పండి చెప్పండి, అదే నేనే ఎల్జీ గారు 4-5 చెప్పాను. మీరు డిపార్ట్మెంట్ వైజ్ పర్సన్ చేస్తారు, కానీ మీరు మీటింగ్ పెట్టి వాళ్ళకి లైక్ ఎక్కడికి వెళ్తే ఏం గారు చూస్తారు అన్నింటిలో సరే ఉందా ఇక్కడ. ఈరోజు ఇంకా చేయాలి, రేపు చేయాలి, 100% చేయాలి, ఏం చెప్తారు ఒక మండలంలో ఇలాంటి డిస్ప్యూట్ ఉంటే పదహారు కాదు నాలుగు రెడీ టు ఓపెన్ కంప్లీట్ కింద మీరు చూపించారా అంటారు ఏంటి ఎక్కడ సునీతా గారు వెళ్ళి ఎక్కడ పరిచయం అంతకుముందు తర్వాత ఇప్పుడు వాలంటీర్ అయిన తర్వాత ఉంది అంతకుముందు నుంచి ఉందా ఎప్పుడు వస్తున్నారా అక్కడ వచ్చారా వాలంటీర్ మా రిస్క్ చూసుకోండి. ఐ డోంట్ లైక్ దిస్. మీరు మండల్ హెడ్ క్వార్టర్లో వైలేషన్ జరుగుతూ ఉంది, మీరు కానీ రెండుసార్లు చేస్తుంటారు, సెకండ్ టైం చేసుకోండి. ఎవరి కోసం చేసేది, మీరు
ప్రభుత్వ అనాలోచిత చేతగాని చర్యల వల్ల ఈ రోజున రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్యుల బ్రతుకు భారమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తెలియజేశారు. ఇటువంటి ప్రభుత్వం దిగిపోతేనే ధరలు అదుపులోకి వస్తాయని ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు అతి తొందరలోనే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అదే విధంగా ఏదైతే ధరలు మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతా ప్రజల మీద భారం వేస్తున్నారో అది తక్షణం తగ్గించాలి. ఈ ముఖ్యమంత్రి ప్యాలెస్ నుంచి బయటికి రావాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేది. ఏ కష్టం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ముందొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రజలకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది వరకు ఇప్పటికీ రేట్లన్నీ కూడా డబుల్ అయిపోయినాయి. ఈరోజు డీజిల్ కానీ పెట్రోలు అదేవిధంగా గ్యాస్ ఈరోజు అది వరకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రతి ఆడ మనిషి ఇంట్లో కట్టెలు పోయి కాకుండా గ్యాస్ పోయి ఉండాలనే ఉద్దేశంతో అంతకుముందు మొత్తం కూడా ఫ్రీగా మేము సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా గ్యాస్ హీటింగ్ కూడా జరిగింది. ఈరోజు ఇచ్చినవి కూడా పక్కన పెట్టి వాళ్ళు మళ్ళీ కట్టెల పైకి చేసుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం తయారైపోయింది. ఈరోజు కంపెనీలన్నీ కూడా ఏదైతే కంపెనీలు వచ్చి రెవెన్యూ ఇన్కమ్ కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో కంపెనీలను తీసుకొస్తే ఈరోజు ఒక్క కంపెనీ కూడా ఈరోజు రాష్ట్రంలో లేదు. ఈరోజు లోటు బడ్జెట్లో పడిపోయాం, 20-30 సంవత్సరాలు వెనకపోయాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడ డబ్బులు వస్తాయో అవి దోచుకునే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు తయారయ్యారు తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈరోజు ప్రజలు చేసే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచైనా 2.5 సంవత్సరం అయిపోయింది, నువ్వు ప్యాలెస్లోనే అంకితం అయిపోయావు, నువ్వు బయటికి రా, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి ఏం జరుగుతుంది, ఈ రేట్ల వల్ల కోవిడ్ వల్ల ఎంత మధ్యతరగతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూసుకొని అవన్నీ తగ్గించి ప్రజలకి కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దాని మీద ఈరోజు ప్రజలకి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మళ్ళా కూడా ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, తక్షణం ఏదైతే పెంచారో ఆ రేటు తగ్గించి ప్రజలకి అందుబాటులోకి రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న కార్పొరేషన్లో కూడా చెత్త మీద పన్నుని ఈరోజు బళ్ళు పెడితే బళ్ళ మీద పన్ను, అదేవిధంగా నీరు వస్తుంటే నీరుకి కూడా మీటర్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు తయారయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి పద్ధతులు కాదు, ఏదో ఒకసారి చూడాలని చెప్పేసి ఇస్తే నువ్వు ఈరోజు ప్రజల్ని నడిపించే పరిస్థితిలో ఈరోజు ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ పద్ధతులన్నీ కూడా మార్చుకొని తక్షణం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజలకు కూడా అన్నీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కూడా అదే బాటలో సాగుతూ రైతులకు మేలు చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పొగాకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో నాగులుపలపాడులో నిర్మించిన ఎరువుల డిపో ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలినేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ను పూర్తి చేసి భూముల్లో బంగారు పంటలు పండేలా వైఎస్ఆర్ చేసిన కృషిని ఈ ప్రాంత రైతులు జీవితకాలం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్ష రాజకీయాలతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పార్టీ నాయకులు ఐక్యంగా ఉంటూ పనిచేయాలని సూచించారు. అమూల్యమైన సందేశం ఏంటో వస్తా ఉంది చూ ఏం వస్తా.
వస్తా తెలియదా? ఈరోజు ఎండి హరిబాబు గారిని కృష్ణాడే లాగా నన్ను చూసి లోపల కూడా వింటాల మా ముఖ్యమంత్రి గారి పిఏ గారు రాఘవర్ గారికి ఫోన్ చేసి సార్ నా పరిస్థితి అని చెప్పి చెప్పమన్నానే వాళ్ళ 15 కోట్ల రూపాయల చెక్ని మనం ఈ రోజున గౌరవ మంత్రివర్యుల చేతుల మీదగా ఈ రోజున ఆ స్వయం సహాయక సంఘాల సంఘానికి ఇచ్చిన ఏదైతే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయో రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నోటిఫికేషన్ జరుగుతుంది ఈనాటి సమావేశంకి అలా బస్రాడనా చాలా అధిక సంఖ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాని మహిళలకు గాని అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అమ్మ అందరికి భోజనాలు ఉన్నాయి ఫోన్ చేసేయాలని ఇబ్బంది ఏమీ లేదు మీకు అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం चाला संतोषम मरी रोजु बसरेड्डी गारु आयन ई सोसैटी की अध्यक्ष चेसिन तर्वात एंतो कष्टपड़ी रेप्रेसल तोटी कूडुकुन्नटुवंटि परिस्थितिलो लाभालु तीसुकोच्चि मरी ई रोजुकि ई बिल्डिंग कट्टाडु నష్టాలు ఉన్నటువంటి సంస్థని నేను లాభాలు ఈ ఈ పదవిని లాభాలు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు రైతులకి అన్ని విధాల ఆదుకోవాలి ప్రతి విషయంలో రైతుకి అండదండలుగా ఈ ప్రభుత్వం ఉందని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం దానికోసమే మరి తెలుసు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా बोर्ड टोबैको बोर्ड आये जरूर प्रभुत् अभी वस्तुई मे रईसाइमारी गुर्तवा अवसर उ मैं मे अंदर तुम रही मुंह व्यक्ति राष्ट्र वैएस राजशेखर रहीजेक గట్టిగా చెప్పగలం వైఎస్ రాజశేఖర్ గారు రైతుల కోసం చేశారని కూడా ఎందుకు మన మండలం సంబంధించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మల్లవరం డ్యాప్ తీసుకొచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు దానివల్ల ఈ రోజు ఈ మండలం సంబంధించి మరి రైతులకి వాళ్ళ పొలాల ధర ఈ రోజు ఎక్కువైందంటే ఆ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ గారి దగ్గర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు కూడా ఒక పార్టీకి అతీతంగా ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది జరుగుతుంది ఎవడు కూడా వచ్చే పదవులు కూడా ఎవడు ఆపలేడు మరి అలాగే బసిరెడ్డి గారికి అట్లానే అందరి నాయకులు కూడా అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అందరికి అవకాశం ఇస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ బిల్డింగ్ని ఇట్లా ఓపెన్ చేసే కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి బసిరెడ్డి గారికి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు సుధాకర్ బాబు గారు మేమన్నా ఆయన గుంటూరు నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎక్కువ ఇక్కడే ఉంటాడు జనం కోసం పాల్గొడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఏ పదవులైనా కానీ సామరస్యంగా అన్నీ కూడా సుధాకర్ బాబు గారు కరెక్ట్గా చేస్తారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను దళిత బిడ్డ చదువుల తల్లి అయినా వల్లపు రమ్యశ్రీని అత్యంత కిరాతకంగా చంపిన కిరాతకుడైన శశికృష్ణను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరితీయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దాసరి శివాజీ డిమాండ్ చేశారు మాల మహానాడు ఆధ్వర్యంలో ఒంగోలులోని చర్చ్ సెంటర్లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో రమ్య ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దాసరి శివాజీ మాట్లాడుతూ అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితే స్వాతంత్రం వచ్చేది ఏమో గాని స్వాతంత్ర దినోత్సవం రోజు పట్ట పగలు జనాల మధ్య ఒక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డులో కత్తితో పొడుస్తుంటే ఆ బిడ్డ రక్తపు మడుగుల్లో పడి విలవిల్లాడుతున్న సభ్య సమాజం చూస్తూ ఉండిపోయిందే గాని ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని ప్రజల్లో చైతన్య
చైతన్యం ఇడగంటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ కిరాతకుడు శశికృష్ణను ఉరితీయకపోతే రాష్ట్రంలో ఎంతో మంది ఆడపిల్లలకు రక్షణ కరువవుతుందని, ఆడబిడ్డల్ని చూడాలన్నా మాట్లాడాలన్నా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దాసరి శివాజీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యక్షులు తెలగతోటి ప్రభాకర్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎం రామస్వామి, జిల్లా అధ్యక్షులు దాసరి బాబురావు, జిల్లా కార్యదర్శి వరికూటి అంజయ్య, పాస్టర్ యేసుదాసు, దళిత నాయకులు సురేష్ కె ప్రకాష్, వరికూటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశం సిగ్గుపడేలా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులంతా తలదించుకునేలా ఈ భారతదేశంలో ఒక్కసారిగా ఎక్కడైతే ఆడపిల్ల అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పినటువంటి ఈ రోజుల్లో ఆగస్టు 15 పట్టపగలు నది రోడ్డులు జనాల మధ్య అతి కిరాతకంగా ఒక దళిత బిడ్డ బీటెక్ చదువుతున్నటువంటి ఒక దళిత బిడ్డని అతి కిరాతకంగా ఒక శశికృష్ణ అనేటటువంటి కిరాతకుడు ప్రేమోన్మాది దురహంకారుడు కత్తితో పొడిచి చంపితే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం 10 లక్షలు చెక్ ఇచ్చింది, ఇళ్ల ప్లాట్ ఇచ్చింది. మేమైతే మీరు పరామర్శించారు, మీరు చెక్కులు ఇచ్చారు, మీరు డబ్బులు ఇచ్చారు, మేము కాదంటలా ఈ ప్రభుత్వాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ మీరు చెప్పినటువంటి దిశా చట్టంలో ఎప్పుడైతే ఆగస్టు 15 నుంచి 21 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి ఎక్కడైతే దళిత బిడ్డను చంపారో ఆ యొక్క కిరాతకుని కూడా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి 21 రోజుల్లో వాడిని ఉరితీయాలి. మీరే చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది, తెలంగాణ ప్రభుత్వంలో ప్రియాంక రెడ్డి అనేటటువంటి ఒక అమ్మాయిని కాల్చి చంపేస్తే ఆ యొక్క ముద్దాలని మీ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కి తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసి మీరు ఈ రాష్ట్రంలో దిశా చట్టం తెచ్చారు. మేము దిశా చట్టం గురించి అడుగుతున్నాం, మా దళిత బిడ్డలకు దిశా చట్టం వర్తించదా? వర్తించే పని అయితే మీరు ఈ దిశా చట్టంలో మా బిడ్డ చనిపోతే, మా బిడ్డను చంపేస్తే, మా బిడ్డని నడు రోడ్డు మీద కత్తితో పొడి చంపేస్తే మీరు వేసే శిక్ష ఏంటి? మీరు ఆ యొక్క ప్రేమోన్మాదికి ఆ యొక్క కిరాతకుని 21 రోజులు మేము శిక్షించాలని లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల తరఫున మేము ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాము. ఆ బిడ్డ చదువుకుంటున్నది, ఆ బిడ్డ అంట ఒక కృష్ణ అనే ఒక దుర్మార్గుడు ఆ బిడ్డ అంట పడి ఆ అమ్మాయి ప్రేమించలేదు అని దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేశాడు. వాడిని ఇంత మట్టి కూడా వాడిని అరెస్ట్ వాడిని జైల్లో పెట్టి మరి అలాంటి దుర్మార్గునికి అన్నం పెడతా వాడిని పోషిస్తున్నారు. ఎందుకంటే మరి మహిళలకి మన రాష్ట్రంలో మరి రక్షణ అని మనం చెప్తున్నాం, గవర్నమెంట్ చెప్తుంది. మరి అలాంటి మహిళలకు మరి ఎక్కడ రక్షణ ఉంది? అలాంటి దుర్మార్గుల్ని ఎన్కౌంటర్లో కాల్చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఒక అగ్ర కులానికి చెందిన ఒక తల్లిని మరి ఒక దుర్మార్గులు చంపినారు. అలాంటి నలుగురిని కూడా ఎన్కౌంటర్లో అక్కడ కాల్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇలాంటి దుర్మార్గుల్ని ఎన్కౌంటర్లో కాల్చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకుండా ఒక గుణపాఠంగా నేను చేయాలని మరి మహిళలకి రక్షణ కల్పించాలని నేను కోరుతున్నాను. లిట్ క్యాప్ ను మాదిగ చర్మకార సంస్థగా ప్రకటించాలని, దానికి ప్రభుత్వం నిధులు కేటాయించి 13 జిల్లాలలో లెదర్ పార్కులు పునఃప్రారంభించాలని ఏపీఎం ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యదర్శి కావూరి జయకుమార్ మాదిగ అధ్యక్షతన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ, షాపింగ్ కాంప్లెక్స్లు, బూట్లు, చెప్పుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు కృష్ణపట్నం అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమను అడ్డుకుంటున్న కొందరి వ్యక్తులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని పరిశ్రమల పనులు వెంటనే ప్రారంభించాలని అన్నారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పడి 2.5 సంవత్సరాల కాలం గడుస్తున్నా కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడంతో మాదిగ యువకులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెడతామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చినా బీజేపీ వర్గీకరణ ఊసే ఎత్తలేదని వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. మాదిగ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా వెనకాడబోమని వెంకటేశ్వరరావు మాదిగ హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అత్తింటిరాజు మాదిగ యువజన అధ్యక్షులు చాట్లదాస్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు పూనూరి ఏలియా నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి కావూరి జయకుమార్ మాదిగ అలాగే జిల్లా అధ్యక్షులు రాజు మాదిగ ఇంకా తదితరులు మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ మిత్ర బృందం అంతా కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది మా ప్రధాన డిమాండ్ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో 27 సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉప కులాల పోరాటాలు చేస్తున్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే అదే సందర్భంలో లిడికాప్ అని 1976లో ఏర్పాటు చేశారు అది ఇండస్ట్రియల్ పాలసీగా ఉండటం వల్ల అన్ని కులాలు అందులో ఉండటం వల్ల ప్రభుత్వం కూడా దాన్ని సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురై అది ఇప్పటికీ ఎదుగు బదుగు లేకుండా ఉంది ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే అన్నట్లుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లిడికాప్కు ఒక చైర్మన్ నియమించారు ఆ నియమించినప్పటికీ కూడా నిధులు దానికి వెంటనే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం మరి లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ని మరి ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని పట్టించుకోవడం వల్ల అక్కడ చర్మకారులకి ఉపాధి కల్పించబడింది ఇక్కడ ఇప్పటి వరకు లిడికాప్ నిర్వీర్యం చేయబడి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని లిడికాప్ సంస్థను మాదిక చర్మకార సంస్థగా మార్చడం వల్ల మాదిక కులవృత్తిదారులకి ఉపాధి కల్పించబడుతుంది కాబట్టి వెంటనే దాన్ని మాదిక చర్మకార సంస్థగా ప్రకటించాలి 13 జిల్లాల్లో కూడా లెదర్ పార్కులు ప్రారంభించాలి మరి బూట్లు చెప్పులు తయారీలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ని కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కృష్ణపట్నం అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ నెల్లూరులో ఉంది అక్కడ కొంతమంది వ్యక్తులు ఆ పరిశ్రమను ప్రారంభించకుండా అడ్డుపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని వెంటనే మరి కృష్ణపట్నం తోళ్ల పరిశ్రమ పనులు వెంటనే ప్రారంభించడం ద్వారా 15,000 మంది లెదర్ టెక్నీషియన్స్కి ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకోవాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన వర్గీకరణ బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం నుంచి వర్గీకరణ విషయంలో ఆయనకి మరి మాదిగలకి సామాజిక న్యాయం చేస్తానని ఆయన తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో మాదిగలకు హామీ ఇచ్చి ఉన్నారు మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది మాదిగల పట్ల ఎందుకు మీరు వర్గీకరణ విషయంలో శ్రద్ధ చూపడం లేదని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని వర్గీకరణ విషయంలో ఒప్పించేదానికి ప్రధానమంత్రిని ఒప్పించి వర్గీకరణ చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారి కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఆయన ఏమంటున్నారు నేను నా పాలనలో అందరికీ సమన్యాయం చేస్తాను సామాజిక న్యాయం చేస్తాను అసమానతలు లేకుండా చూస్తాను నా పాలనలో ఎవరికి అన్యాయం జరగదని చెప్తా ఉన్నారు ఇవాళ మాదిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2.5 సంవత్సరాలు అవుతున్నా మాదిక కార్పొరేషన్కి నిధులు లేకుండా చేశారు ఇవాళ మరి హోంశాఖ కానీ మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కానీ మరి అదే నిన్నగాక మొన్న సాంఘిక సంక్షేమ శాఖ కానీ నిన్నగాక మొన్న మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూడా నియమించారు మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఆ విధంగా అంటే షెడ్యూల్ కులాలకు ఉపయోగపడేటటువంటి కీలకమైన పదవులన్నీ కూడాను మాలసోదరులకి కట్టబెట్టడం వల్ల మాదిగలకి మీరు ఎక్కడ సముచిత స్థానం కల్పించారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్నగాక మన నామినేటెడ్ పదవులలో కూడా మాలసోదరులకి ఎక్కువ ఇచ్చారు మొన్న నిన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుంటే 21 మాలసోదరులకు ఇచ్చారు కేవలం 8 మాత్రమే మాదిగలకి ఇచ్చారు మాకెక్కడ మీరు సముచిత స్థానం కల్పిస్తున్నారని మేము ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మా పట్ల వివక్షతని మానాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదే వివక్షత కొనసాగిస్తే ఆంధ్ర రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా మాదిగలు వెనకాడబోరని కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు అసంతృప్తిగానే ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒకటి వర్గీకరణ బిల్లు వెంటనే పెట్టాలి రెండు మాదిగ కార్పొరేషన్కి నిధులు వెంటనే కేటాయించాలి లిడికాపుని మాదిగ చర్మకార సంస్థగా మార్చాలి అదేవిధంగా మాకు రాజకీయ రంగంలో కూడా సముచిత స్థానం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసమే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు పర్యటిస్తూ మాదిగల చైతన్య సదస్సులు నిర్వహిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా చేరుకోవటం అనేది జరిగింది మా డిమాండ్ల విషయంలో మమ్మల్ని చిన్నచూపు చూసినా నిర్లక్ష్యం చేసినా దగ్గపడ్డ ఈ జాతికి అన్యాయం చేస్తే మరి ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద దృష్టి పెడతాం మరి చలో అమరావతికి పిలుపునియబోతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తాడోపేడో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవను శుక్రవారం రాత్రి భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా అమ్మవారి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పిదప పల్లకీపై వేయించేయింపజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానంలో అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని జరిపించి చల్లని తల్లి ముందు ప్రణవిల్లారు. జన్మదినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లాలోని కరవది గ్రామంలో గల రామాలయంలో ఘనంగా నిర్వహించారు. సుమన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు రామాలయంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేకాన్ని జరిపించారు. వారి కుటుంబ సభ్యుల గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరుని పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకున్న సుమన్ గారికి శ్రీనివాసుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గొలిమి వెంకటేశ్వర్లు, వెంకుస్వామి, పలువురు అభిమానులు పాల్గొన్నారు. ృషానహం
तन्नो अस्तुज्जपदे चम जुदुष्पदे भद्रं कर्णे भृष्टदेवहितं विदादुः स्वस्य रविन्द्रो रुद्रस्रवाः स्वस्य रतिन्द्रो बृहस्पतिर्ददादुः ॐ नमो हिरण्यवर्णाय हिरण्यरूपाय महापदये लक्ष्मीः अस्य ऋत्वद्धजाङ्गुणं पुरुषे वेदकं सर्वं तद्भोधं व्यस्त भव्यं मृदामृतत्वस्तेजानः हिरण्येनादिरोहति ओमेवदवत्पुरः यत्पुरुषेण विषा देवा यज्ञपदं वदोः वदन्तो श्रीराज्यो भीष्मस्तमदक्षुदाः श्री अलिवेर मंगा मंगलेश्वर गोविंदाय गोविंदाय श्रीनिवासाय निवासाय ओम श्री गोविंदाय कर्मणा गोविंदा गोविंदा आपद भक्तवा श्री वेंकटेश्वर स्वामी देवता भवनो नमः ओम सहस्रेण सन्नति श्री श्रीनिवासाय गोविंदाय गोविंदाय श्री श्रीनिवासाय पंचभूतकं सन्तं पंचभूते एतं चतुर्भूतकं सन्तं चतुर्भूतः परोक्ष प्रियवहि देवाः दक्षिणोतु सपञ्चभूतो दक्षते परोक्षेण परोक्ष प्रियवहि देवाः राज्यं परमेश्वरं राज्यं महाराज्यं परमेश्वरं राज्यं महाराज्यं गोविंदा आपदमक्रवाडा अनादरक्षका गोविंदा गोविंदा మహిళా శక్తియే అధ్యక్ష శక్తిగా ఎదుగుతున్న నేటి తరుణంలో మహిళలందరూ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలని దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ధనుంజయ్ ఆకాంక్షించారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణంలోని బాలికల సంక్షేమ వసతి గృహంలో జరిగిన దిశ చట్టంపై అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాతతో కలిసి డిఎస్పీ ధనుంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ ధనుంజయ్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్రం తీసుకువచ్చిన దిశ చట్టం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. దిశ చట్టంపై మహిళలు అవగాహన పెంచుకోవాలని కోరారు. దిశ చట్టం ద్వారా ఘటనకు పాల్పడిన నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడుతుందని అన్నారు. నగరపాలక మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నా నిత్యం మహిళలపై దాడులు జరగడం బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత కొరకు దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సీఐ సుభాషిణి, వస్తిగృహ పర్యవేక్షరాలు సరితాదేవి, కార్యక్రమ నిర్వాహకులు ఆదినారాయణ, లక్ష్మణ్, దార్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందువలన ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎటువంటికి దారితీసిందో గత సంవత్సరంలో నిజంగా ఫలితం దిశావళం మేము అనిపిస్తున్నాం. రియల్గా ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిందో మన యొక్క ప్రైవసీ పెరుగుతుంది, సీక్రసీ పెరుగుతుంది. మనం ఒంటరిగా ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తాం, నలుగురిలో ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తాం. సో ఒంటరిగా ఉంటేనే ప్రమాదం, మానసికంగా నష్టపోతాం, క్యారెక్టర్ పరంగా నష్టపోతాం, టోటల్గా భవిష్యత్తుని నష్టపోతాం. ఎప్పుడు కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకొని సింగిల్గా టైంని స్పెండ్ చేయవద్దు. దయచేసి చేస్తారా? మాటిస్తున్నారా? ఇట్లా అనండి. అందరూ వెరీ గుడ్. పోతే మనకు ఈ దిశ యాప్
విషయానికి వస్తే ఫస్ట్ దిశలో ఏమున్నాయి మనకు డిస్ట్రెస్లో అంటే కష్టంలో ఉన్నటువంటి మహిళకు ఇమీడియట్గా రక్షణ కల్పించాలంటే మనకు ఏర్పరిచినటువంటి యాప్ దిశ యాప్ దీనిలో ఫస్ట్ మనకు ఎస్ఓఎస్ కాదు మీరందరూ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్టయితే ఎస్ఓఎస్ ఉంటుంది ఎస్ఓఎస్ మీద కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క రక్షణే మా బాధ్యత అంటూ ముందుకొచ్చి మీకంటూ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి దానికి కూడా మహిళా పోలీసుల్ని అలాగే రక్షణ సిబ్బందిగా కూడా మీకోసం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రక్తదానంతో ఒక్కసారిగా జయ జగన్. మనము గత చరిత్రలోకి వెళ్ళినట్లయితే మన సోదరుడు చెప్పినట్లుగా మహిళకి ఎప్పుడూ కూడా ఉన్నత స్థానం లేదు. పూర్వం ఎప్పుడో మహిళ అధికారిగా ఉంటూ తనకి కుటుంబాన్ని నడిపించుకుంటున్న సమయంలో రాను రాను అనేక చట్టాలు అనేక మార్పులు పరిస్థితుల వలన మరి మహిళ వెనకబడిపోతున్నప్పుడు మనకంటూ దైవంలాగా వచ్చేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికన్నా ముందు జ్యోతిరావు పూలే గారు మరి వారి యొక్క సహకారంతో మహిళ యొక్క చదువు చాలా ఇంపార్టెంట్ చదువు ద్వారాగానే అన్ని సాధించగలము అనే యొక్క సదుద్దేశంతో 150 సంవత్సరాల క్రితమే స్త్రీ విద్యకు బీజం పోసేటువంటి గొప్ప వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారైతే దానిని నారు పోసి పెంచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఊరికే రాజ్యాంగాన్ని రాసిద్దులే లేదు ఆయన నిరంతరము కూడా పార్లమెంటులో మన కోసం మహిళల కోసం అనేక చట్టాలను తెచ్చారు దానిని కనుక ఆమోదించకపోతే తన యొక్క పదవిని కూడా తృణపాయంగా తీసివేసిన నాయకుడు ఏకైక నాయకుడు అంబేద్కర్ గారు మాత్రమే మీకు తెలియదు మీరు చరిత్ర కనుక చూసినట్లయితే రాజ్యాంగంలో చట్టాలను పొందుపరచిన ఒక ఎత్తు అయితే ఆ చట్టాల యొక్క అమలుకు నోచుకోని టైంలో దానికోసం పోరాడి తన యొక్క అధికారం ప్రూవ్ చేయడం జరిగింది ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్లో నాకు స్త్రీ రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకి 11-12 కార్పొరేషన్లు అయితే 9 కార్పొరేషన్స్లో మహిళలు నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు 9 మంది అంతేకాదు ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా మన ఒంగోలులో 50 మంది కార్పొరేటర్లు అయితే 50% అయితే 25 మంది మహిళలు రావాలి కానీ 26 మంది ఇంకా ఒక ఎక్కువగా ఇచ్చి 26 మంది కార్పొరేట్ నిలబెట్టిన ఘనత మన ఒంగోలులో మరి శ్రీ బాణ్య శ్రీనివాస రెడ్డి గారు మన మినిస్టర్ గారికే దక్కుతుంది ఇలాగ పోటా పోటీ పడుతూ మహిళ యొక్క అభ్యుదయం కోసం పాల్పడినటువంటి నాయకుల మధ్యలో మనం ఉన్నాము సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు మరి అందరూ కూడా మరి డిఎస్పీ గారి యొక్క ఆడి మనిషి ఏమి కాదు ఇంత టైము మీకోసం స్పెండ్ చేశారు అంటే మీ యొక్క భద్రత వారి బాధ్యత అనే విషయాన్ని మీరు ప్రూవ్ చేయడం కోసం మాత్రమే ఉంటుంది ఇది ముందు విషయానికి వచ్చినట్లయితే మహిళ యొక్క చట్టాల విషయానికి వచ్చినట్లయితే మనకి మన రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి అలాగే మన ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి కానీ మనకే తెలియదు ఈ చట్టాల యొక్క విలువ కూడా మనకు తెలియదు అయితే మీరందరూ మాత్రం ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి మీ బాధ్యత ఫస్ట్ బాగా చదువుకోండి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజశేఖర రెడ్డి చూపిన మార్గంలో పయనిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రైతులకు మేలు చేస్తున్నారని వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో విజయవంతమైన తెలుగుదేశం నిరసన ర్యాలీ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కిన తెలుగుదేశం శ్రేణులు. దిశ చట్టం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించిన దిశ డిఎస్పీ ధనుంజయ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.